Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Duvvada adiripoye counter Ayyanna reaction emito ఏపీలో రాజకీయం అంతకంతకు దిగజారిపోతోంది. ఎవరికి వారు నోటికొచ్చినట్లుగా మాట్లాడేస్తున్నారు. మర్యాద అన్నది లేకుండా ప్రత్యర్థిపై విరుచుకుపడమే ప్రధాన లక్ష్యంగా మారుతోంది. నువ్వు రెండంటే నేను ఆరు అంట అన్నట్లుగా తయారైంది. ఇదే తీరులో రాజకీయం కొనసాగితే రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా మారడం ఖాయం. గతంలో మరణించిన వారి గురించి అగౌరవంగా మాట్లాడడం చాలా పెద్ద తప్పుగా భావించేవారు. ఇప్పుడు దానిని గాలికి వదిలేశారు. రాజకీయం ఎంతైనా ఉండనివ్వండి, దానిని నేతల కుటుంబ సభ్యుల వద్దకు తీసుకొచ్చేవారు కాదు, మహిళల జోలికి అసలు వెళ్లేవారు కాదు, కానీ ఆ గీతను దాటేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏపీలో రాజకీయాన్ని చూస్తే ఇదేం తీరు, వీరేం మనుషులు అన్నట్లుగా తయారైంది. రాష్ట్రం రాష్ట్ర ప్రజల కంటే కూడా రాజకీయ పార్టీల మైలేజీ మాత్రమే ప్రధాన అంశంగా చౌకబారు వ్యాఖ్యలకు పెద్దపీట వేయడం, నిందాపూర్వక వ్యాఖ్యల స్థాయి దాటేసి వ్యక్తిగత దూషణలకు దిగజారడమే కాదు, వినలేని పరిస్థితులకు తీసుకొస్తోంది. ఇదంతా చూస్తే ఇదేం పోయేకాలమన్న భావన కలగక మానదు. తాజాగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు, విపక్షానికి చెందిన సీనియర్ నేత ఒకరి మధ్య మాటల యుద్ధం ముదిరి పాకన పడ్డమే కాదు, మర్యాదల్ని పూర్తిగా వదిలేసి ఎంత మాట పడితే అంత మాట అనేందుకు బరి తెగిస్తున్నారు. గతంలో మంత్రిగా వ్యవహరించిన అయ్యన్న పాత్రుడు సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆయన విలేకరులతో మాట్లాడిన సందర్భంలో సీఎం సతీమణిని తమ రాజకీయ వ్యాఖ్యల్లోకి తీసుకొచ్చేశారు. అమ్మా భారతమ్మ, ఈ తుగ్లక్ నిర్ణయాలన్నీ చూస్తూ ఉంటే మీకెలా ఉందో తెలియదు, కానీ మాకైతే మీ ఆయనకి ఏదో అయిందనే అనుమానంగా ఉంది. ఎందుకైనా మంచిది, ఒకసారి హైదరాబాద్లో కానీ విశాఖపట్నంలో కానీ ఆసుపత్రిలో చూపించండమ్మా అంటూ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు దారుణంగా రియాక్ట్ అయ్యారు. అయ్యన్న పాత్రుడు ఇంతలా మాట్లాడడానికి కారణం రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఎయిర్పోర్ట్ కట్టాలంటూ తీసుకున్న నిర్ణయమే. ముఖ్యమంత్రి మరో తుగ్లక్ నిర్ణయం తీసుకున్నారని, తుగ్లక్ నిర్ణయాలతో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి సర్వనాశనం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజీలు ఏమయ్యాయి, పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ట్రైబల్ వర్సిటీ వంటి నిర్మాణాలను గాలికి వదిలేసి జిల్లాకో ఎయిర్పోర్ట్ కడతావా, ఉద్యోగులకు, పెన్షన్దారులకు, కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేని జగన్ ఓటీఎస్ పేరుతో పేదల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. చెత్త మీద కూడా పన్ను వసూలు చేస్తూ జిల్లాకో ఎయిర్పోర్ట్ కడతామని చెప్పడానికి సిగ్గులేదా అంటూ తీవ్రంగా మండిపడ్డారు. అయ్యన్న చేసిన వ్యాఖ్యలకు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మరింత ఘాటుగా రియాక్ట్ అయ్యారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయ్యన్న పాత్రుడు ఓ నపుంసకుడని, సీఎం జగన్ ఫ్యామిలీ మీద విమర్శలు చేస్తే నాలుగు కోస్తామన్నారు. నపుంసకుడైన అయ్యన్నను ఆయన భార్య ఎలా భరిస్తోందని ప్రశ్నించారు. ఎన్టీఆర్ను గద్దె దింపిన తరువాత సభలో చంద్రబాబు వెకిలి చేష్టలు మర్చిపోయారా అంటూ మండిపడ్డారు. మొత్తంగా నువ్వు ఒకటంటే నేను 14 అంటానన్న తీరుకు ఏమాత్రం తీసుకోకుండా మాట్లాడుతున్న వైనం షాకింగ్గా మారింది. ఇదే రీతిలో సాగితే ఈ మాటల తోటాలు చివరకు ఎంతలా దిగజారిపోతాయో అన్నది అర్థం కాని పరిస్థితికి వెళ్లడం ఖాయమన్న మాట వినిపిస్తోంది.